Hi guys, this is Surya and welcome back to my channel. So day 3 in MAREDUMILLI, now breakfast same place, Bapa restaurant. Inna hotel is the best ikkada. So, Bhopal Palan Resort is backwater, is it? Yeah. Ah, travel with Surya. Bhopal Palan Resort is backwater. Inna, chali ko matlab cold life pe nahi matlab. Hello, right bro. Bye. Okay, okay. Right bro. Bye. Rampa chodavaram reservoir backwater aithe iru matram artham poyindi sir aa water lo reflection adantha are idu kuda undra igo are inta mostundra nu right side lo chudle kan only left side chusam acha ide ra rampa chodavaram reservoir idi iga left side kante inka right side ki raakunda asalu Rampa waterfall దగ్గరికి వచ్చేసాం ఈ ఎంట్రన్స్ ఉంది కనిపిస్తుందా ఆ ఎంట్రన్స్ నుండి మనం ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సేమ్ ఇక్కడ మనం ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చి నడుచుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి అసలు చూడడానికి ఏదో బాగుంది అంట అసలు మీరు రాలేము ఎక్కడి నుంచి 10:34 అవుతుంది ఇప్పుడు ఏ ఇది కాదు ఇప్పుడు చూసిందైతే కాదంట ఇంకా ఈ పైకి ఎక్కాలంట ఈ పైకి ఎక్కి ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలంట దీనికి పెద్ద ఉంటుందంట సో పైకి ఇంకొక 10 మినిట్స్ వాకింగ్ అంట పై వరకు వెళ్తేనే బాగుంటుందండి ఇంకా ఇక్కడ చెమటలు గాడిపోతుంది సగం దూరం వచ్చేసాం కానీ చెమటలు అయితే కారిపోతున్నాం సగం కొండెక్కినట్టున్నాం ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడికి రంప వాటర్ఫాల్స్ కి వచ్చేసాం అది కనిపిస్తుంది మనకు వాటర్ లో దిగితే బాగుంటుందని మనం ఇప్పుడేం దిగలేము మామూలు ఇంకా రాలేదు ఈ జాకెట్ ఉండడం వల్ల కొండలు గాడిపోతూనే మొత్తం ఇంకా సగం బరువు ఈ జాకెటే ఉంటుంది సో మొత్తాన్ని మా వాళ్ళకి వచ్చేసింది వేరే చేశారు కదా రానే కదా అచ్చా మా వాడు అక్కడనే డ్రాప్ అయిపోయినట్టున్నారు సో ఇప్పుడు కింద దిగేసి బయట దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ మేము లంబాసింగి దగ్గరికి వెళ్ళిపోవాలి చాలా మంది ఇదే అనుకుంటున్నారు సో ఇది కాదు ఇక్కడ నుంచి ఇంకా ఒక 10-15 మినిట్స్ పైకి ఎక్కాలి వీడైతే పైకి కూడా ఎక్కలేదు ఇక్కడికి ఎక్కకుండా ఇక్కడనే కూర్చొని ఉన్నారు రంప వాటర్ఫాల్ నుండి రంప చోడవరం ఊర్లోకి అయితే వచ్చేసాం మనకు ఈ రంప చోడవరం నుండి రంప వాటర్ఫాల్కి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే
సన్సెట్ వ్యూ పాయింట్ లంబాసింగి. వచ్చేసినాం మనం, ఇప్పుడే చల్లగా దాక్కుతుంది ఇప్పుడే గాలి. హోటల్ రిసార్ట్ విహారీ అదే కాదు, బిల్డింగ్ పైన కూడా మొత్తం టెంట్సే, మొత్తం మనకు క్యాంపింగ్ టెంట్సే ఉన్నాయి, బాత్రూమ్ ఏమో కామన్ బాత్రూమ్. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం 5:50 అవుతుంది. మేము ఇప్పుడు ఇక్కడ ఇదే మనకు రిసార్ట్ అన్నట్టు, మధురా రిసార్ట్. ప్రతి రిసార్ట్ వచ్చి కొన్ని ఇట్లా టెంట్లు మాత్రమే ఉంటాయి, మొత్తం టెంట్లు ఇవే. లంబాసింగి వస్తే కంపల్సరీ ఇక్కడ క్యాంపింగ్ టెంట్ లోనే మాత్రం స్టే చేయాలి. ఒక టెంట్ వచ్చేసి 3 మెంబర్స్ 1000 రూపీస్ అండ్ చిన్న టెంట్ వస్తుంది, చిన్న టెంట్ వచ్చేసి 500 రూపీస్ నైట్ వరకే అన్నమాట. సో చూడాలి ఒకసారి నైట్ ఎట్లుంటది. గుడ్ మార్నింగ్, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అవుతుంది. మొత్తం మంచిగా ఉంది, మొత్తుకోరా పందిలా మొత్తుకో. అట్లా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. లంబాసింగి వ్యూ పాయింట్ పార్కింగ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం ఇప్పుడు 5:54 అవుతుంది. ఆల్మోస్ట్ మాకైతే ఏం కనిపించట్లేదు, మొత్తం మంచి ఇట్లా వర్షం పడినట్టు పడుతుంది. మొత్తం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలంట, ఫ్రంట్ అయితే పైకి నడవాలంట. పొద్దున పొద్దున ఒక ట్రెక్కింగ్ అయిపోతుంది, మాకు సగం అయితే ఎక్కేసాం, ఇంకా సగం ఉంది. పైన ఒక బిల్డింగ్ ఉంది, చెరువుల వీరం వ్యూ పాయింట్. అచ్చా యాక్చువల్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా పైసలు తీసుకుంటున్నారు టికెట్ ఇచ్చి. 5:55 స్టార్ట్ అయ్యే, ఎగ్జాక్ట్ 6:30 అయితే పైకి వచ్చేసాను. సో లంబాసింగి వ్యూ పాయింట్ ఏదైతే వచ్చేసాం, క్రౌడ్ మాత్రం పొద్దున్నే చాలా మంది వచ్చేసారు. ఒకసారి వ్యూ అయితే చూపిస్తాం. కాశ్మీర్ లంబాసింగి సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇంకా మేము చాలా మొత్తం కదా క్లౌడ్స్ పైన ఉన్నాం. లంబాసింగి వ్యూ పాయింట్ ఇక్కడ రావాలనుకుంటే మాత్రం వాకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ ఏం అలవాటు లేదు సార్, ఇంకా ఎర్లీగా బయలుదేరండి. ఎందుకంటే ఇక్కడ 6:30 లోపు వస్తున్నాయి, ఇక్కడ క్రౌడ్ అంత ఇచ్చింది. జాతర క్రౌడ్ కూడా కాదు, జాతర నడుస్తుంది, చిన్నపాటి జాతర. డైరెక్ట్ లేచినాం, డైరెక్ట్ వచ్చేసినాం. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి చెరువుల వేణం వ్యూ పాయింట్ ఉంటా. సో లంబాసింగి వ్యూ పాయింట్ వేరు, చెరువుల వేణం వ్యూ పాయింట్ వేరు. పైన ఏమో సన్ రైజ్ మస్తు ఎండ్ ఉండే, కిందికి వచ్చి చూస్తే ఇట్లా ఉండకపోతుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు కిందిట్టు ఉంటా అని.